हाय फ्रेंड्स नेनु मी जयदेश मीरु चूस्तुन्नारु रियल रिकल्स यूट्यूब चैनल फ्रेंड्स इदि चूडोच्चु इदि ग्राइंडर यॉक्क ग्राइंडर मोटर लो उन्न लोपल उंडे रोटर अन्नमाट अयिते फ्रेंड्स ई रोटर कि एमैंदंटे बेरिंग कुर्चुंडे प्लेस लो मोत्तम आरिगिपोवडं जरिगिंदि अंदुवल्ल इदि एटं एं जरुगुतुंदंटे वन डैरेक्षन लोकि फ्री मूवमेंट उंटुंदि करेक्ट गा अंटे मनकि क्लाक वैज तिगल काबटे आ डैरक्षन मन ग्रैंड ट्रांजेसारी तिगतारी पटे अला उड़ा जरूरत अद्ते लाइव चूप्चर जरगो नीन मोटर ओपन चेसन तरह दीन कंडीशन इला चुन कोसम वीडियो तीय जे अच्छे फ्रेंड्स इधी इंदाक चूपा कदा गैप आ गैप लेत मिशन दी दाने रीफिल अंटे एल्लिंग से लेत मिशन द्वारा दाने पट्टडं जरिगिंदे नेक्स्ट बेरिंग अक्कडे दान प्लेस आ सेम प्लेस बेरिंग कुर्चोबेट्टडं जरिगिंदन्नमाट अयिते फ्रेंड्स इप्पुडु ओक बेरिंग अन्नदि ఆల్రెడీ కొత్తది వేసేయడం జరిగింది మరో వేరే కప్పు ఉంది కదా ఆ కప్పులో బేరింగ్ అన్నది బయటికి రిమూవ్ చేసి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నది చేస్తాం అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే గ్రైండర్ మోటార్ని లోపల ఉన్న గ్రైండర్ మోటార్లో లోపల ఉన్న రోటర్ అనేది ఎలా ఫిట్ చేయాలన్నది క్లియర్గా అయితే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూడడం అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బేరింగ్ అయితే కొత్తది ఇది V3 బేరింగ్స్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ కొంచెం మన్నికి కూడా ఎక్కువగానే ఉంటుంది ఓకే ఇప్పుడైతే ఆ బేరింగ్లో ఉన్న పైన సిల్వర్ క్యాప్ అన్నది తీస్తే మన దగ్గర ఉన్న గ్రీజ్ని కొంచెం సఫిషియెంట్గా పెట్టుకుంటే చాలా బెటర్ అన్నమాట ఎందుకంటే అందులో ఉన్న గ్రీజ్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది మన దగ్గర ఉన్న గ్రీజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే కొంచెం లైఫ్ అన్నది పెరుగుతుంది అన్నమాట అలాగనే మరీ ఎక్కువగా కూరి గ్రీజ్ అన్నది పెడితే ఆ గ్రీజ్ అంతా హార్డ్ అయిపోయి అట్లా తయారవి అప్పుడు కూడా బేరింగ్ పట్టేయడం జరుగుతుంది సో మరీ ఎక్కువ కూడా అవసరం ఉండదు అలాగని తక్కువ ఉన్న ప్రాబ్లం సో మీడియం అన్నది బెటర్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనం ఈ రోటర్ చుట్టూరు కూడా కొంచెం శాండ్ పేపర్తో రఫ్ చేసుకుంటే దానికి ఉన్న డస్ట్ ఏదన్నా ఉంటే పోయి కనెక్టివిటీ అన్నది సఫిషియెంట్గా ఉంటుంది సో దానికోసం ఈ శాండ్ పేపర్తో ఈ రోటర్ని కొంచెం రఫ్ చేయడం అయితే జరుగుతుంది ఇటంటే ఎక్కువగా హెవీగా తిరగడం వల్ల ఆ హీట్కి కొంచెం ఆయిల్ కంటెంట్ కింద రోటర్ కన్నది పట్టడం జరుగుతుంది సో ఆ ఆయిల్ కంటెంట్ని కొంచెం డస్ట్ కంటెంట్ ఏదైనా ఉంటే దాన్ని రఫ్ చేసి అప్పుడు అదే శాండ్ పేపర్తో కొంచెం ఈ ఫీల్డ్ వైండింగ్లో ఉన్న లామినేషన్స్ కూడా జస్ట్ హెవీగా కాదు జస్ట్ ఒక్కసారి 1 or 2 times రఫ్ చేస్తే అందులో ఉన్న డస్ట్ ఏదన్నా ఉన్నా కొంచెం పోయి కొంచెం రఫ్ చేయడం వల్ల ఏంటంటే కనెక్టివిటీ అనేది బాగుంటుందన్నమాట సఫిషియెంట్గా ఉంటుంది సో కొంచెం రఫ్ చేసుకుని నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఈ రోటర్కి ఈ కప్పు అన్నది పెట్టి కరెక్ట్గా మనం సిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక కప్పులో బేరింగ్ లేదు ఏంటంటే మనం ఆల్రెడీ బేరింగ్ అన్నది రోటర్కి సిట్టింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఆ కప్పులోకి బేరింగ్ని సెట్ చేసేస్తున్నాం అంటే ఒక సైడ్ దీనికి ఇంకా వాచర్స్ అటు ఏమి ఉండవు ఫ్రెండ్స్ సెంటర్లో ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ 2 bearings మధ్యలో ఈ రోటర్ అన్నది కూర్చోబెడతాం ఈ ఫీల్డ్ వైండింగ్కి సప్లై ఇవ్వగానే ఫ్లక్స్ అన్నది క్రియేట్ అవే రోటర్ అన్నది మూమెంట్ ఇస్తుంది కెపాసిటర్ అన్నది స్టార్టింగ్ టార్క్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట ఇది దీని కెపాసిటర్ MFD 10 MFD కెపాసిటర్ అది మ్యాటర్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బేరింగ్ అన్నది కరెక్ట్గా కూర్చోబెట్టాలి క్రాస్ అయితే మాత్రం మళ్ళీ సాఫ్ట్ అన్నది కరెక్ట్ కూర్చోదు నెక్స్ట్ సుత్తితో అంత హెవీగా కూడా కొట్టడం అంత మంచిది కాదు మళ్ళీ దీనికి మనం పుల్లి ఎక్కించాలి కాబట్టి ఆ పుల్లి అన్నది ఎక్కదు ఏమాత్రం సాగినా సరే పుల్లి ఎక్కదు సో కొంచెం స్మూత్గా డీల్ చేసుకుంటే బెటర్ అన్నమాట అంటే కొడుతుంది నేను కొడుతున్నాను కదా అని మీరు కూడా సొత్తుతో
ఏవీ షార్ట్స్ అయితే వేస్తే ఈ సాఫ్ట్ అన్నది మడత పడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద బేరింగ్ని అయితే కూర్చోబెట్టేసాం. కరెక్ట్గా బేరింగ్ అందులో కూర్చుంది, రోటర్ కూడా ఫ్రీ మూమెంట్ వస్తుంది. ఇప్పుడైతే ఏం లేదు, నీట్గా వైర్లు అనేది పక్క తెప్పించుకొని ఈ రోటర్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మళ్ళించుకొని ఇటు సైడ్ కప్పు లాక్ చేసి కరెక్ట్గా అటు సైడ్ బోల్టు ఇటు సైడ్ అటు సైడ్ ఒక హోల్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక హోల్ ఉంటుంది, ఆ రెండు కూడా కరెక్ట్గా ఈక్వల్గా రావాలి. ఎందుకంటే ఇటు నుంచి అటు నుంచి బోల్టు వేసే కనెక్టర్ మాత్రం ఒకటే అన్నమాట. అందువల్ల ఆ రెండు హోల్స్ని కరెక్ట్గా సెట్ చేసుకుని అప్పుడు మన సుత్తితో కానీ చెక్కతో కానీ పెట్టి కొట్టుకుని కరెక్ట్గా సీటింగ్ చేసుకుంటే మోటార్ సీటింగ్ అన్నది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఒక సైడ్ కుప్ప అయితే పెట్టడం జరిగింది. చూడొచ్చు మీరు, రోటర్ అన్నది కరెక్ట్గా ఫీల్డ్ వైండింగ్కి ఈక్వల్గా కూర్చోవాలి, అప్పుడే కరెక్ట్గా తిరుగుతుంది రోటర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రీ మూమెంట్ అవుతుంది. అంటే ఒక బేరింగ్ మీద ఒక సైడ్ పట్టుకుంటుంది కాబట్టి ఫ్రీ మూమెంట్ అంత కరెక్ట్గా తెలియదు. సెకండ్ బేరింగ్ కప్పు కూడా పెడితే అప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రెండు కప్పులకి ఒకటే నట్ అండ్ బోల్ట్ ఉన్న కనెక్టర్ వస్తుందని చెప్పాను కదా. అందువల్ల ఒకటి సెట్ చేసుకుంటే మిగతా మూడు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి నేనేం చేస్తానంటే ఒక స్క్రూ పెట్టేసి కరెక్ట్గా హోల్ అనే దీంట్లో పెట్టి రెండు కూడా ఒకేసారి లాక్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ముందుగానే సిట్టింగ్ చేసుకున్నా, అంటే రెండు హోల్స్ ఒకే దగ్గరకు వచ్చేలాగా ముందే చేసేయడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా లాక్ అయింది కాబట్టి సుత్తితో మెల్లమెల్లగా దించుకోవాలి. ఆ రోటర్కి ఈ కుప్ప అన్నది మెల్లమెల్లగా దించుకోవాలి. ఈ బీడ్ కప్స్ కాబట్టి గట్టుకు కొడితే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. కొంచెం స్లోగా డీల్ చేసుకోవాలి, లేదంటే చెక్క మధ్యలో పెట్టి చెక్క సపోర్ట్తో కొట్టుకుంటే ఇంకా బెటరు. అంటే కప్స్ అయితే ఇవి స్ట్రాంగ్గానే ఉన్నాయి, సో నెమ్మది నెమ్మదిగా కొడితే సరిపోద్దని సుత్తితో కొడేస్తాను డైరెక్ట్గా. మీరైతే మాత్రం కొంచెం కప్స్ కప్పుకున్న దాన్ని బలం పెట్టి మీరు ట్రై చేయండి. వీక్గా అనిపిస్తే చెక్క పెట్టి కొట్టండి తప్ప ఇలా డైరెక్ట్గా అయితే కొట్టడానికి ట్రై చేయకండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చుట్టూ కూడా లైట్ లైట్గా అలాగా కొట్టడం వల్ల కరెక్ట్గా సీటింగ్ అన్నది కరెక్ట్గా కూర్చొని రోటర్ అన్నది ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వేయడం జరిగింది. ఇప్పుడు దాని ఆపోజిట్తో ఒకటి పెడేస్తున్నాను. మొత్తం నాలుగు కూడా పెట్టేసి అప్పుడు స్క్రూలు నట్స్ అన్న వేసుకుని ఫుల్ టైట్ అయితే వేసుకుని సీటింగ్ కరెక్ట్గా ఉందలే చెక్ చేసుకుని అప్పుడు ఒకసారి సిరీస్ ల్యాంప్తో కంటిన్యూటీ చెక్ చేసి అప్పుడు డైరెక్ట్లో పెట్టి దీన్ని రన్నింగ్ ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియోలో అయితే మీరు గ్రైండర్ మోటర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, గ్రైండర్ మోటర్ లోపల ఏముంటాయి, అలాగే గ్రైండర్ మోటర్ యొక్క స్టార్టర్ అదే రోటర్ ఎలా ఫిట్ చేయాలన్న విషయాలు అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ నాలుగు బోల్ట్లు కూడా కరెక్ట్గా ఇటు సైడ్ పెడితే కరెక్ట్గా అటు సైడ్ ఉన్న హోల్లోకి రావాలి, అలా లేకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని కరెక్ట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ ఒక నట్టు ఉంటుంది, అటు సైడ్ ఒక నట్టు ఉంటుంది, సెంటర్లో ఉన్న ఓస మాత్రం ఒకటే ఉంటుంది. ఈ రెండు ఫుల్ టైట్ చేయడం వల్ల ఆ కప్పు వెనక్కి ముందుకు వెళ్లకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అయ్యి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మొత్తం నాలుగు కూడా వేసుకుని ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాలుగు నట్స్ను కూడా కరెక్ట్గా ఈక్వల్గా అయితే ఫుల్ టైట్లు అయితే వేసుకోవాలి. నేను ఇంకా వీడియోలు ఎంత అన్నది ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ ఫుల్ టైట్లు వేయడం అన్నది కొంచెం స్కిప్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, ఇటు సైడ్వి మొత్తం నాలుగు స్క్రూలు కూడా నాలుగు ఎనిమిది స్క్రూలు కూడా ఫుల్ టైట్ వేసుకోవాలి. అంటే ఒక సైడ్ వేస్తే రెండో సైడ్ ఆటోమేటిక్గా టైట్ అయితే అయిపోతున్నాయి, ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను ఆల్రెడీ రెండు వైర్లు మోటార్కున్న రెండు వైర్లు కనెక్ట్ చేసి సిరీస్ ల్యాంప్లో పెట్టి చెక్ చేస్తే కంటిన్యూటీ అనేది రావడం జరిగింది. ఇప్పుడైతే మనం డైరెక్ట్లో పెట్టి మోటార్ ఎలా తిరుగుతుందో
చూద్దాం ఫ్రెండ్స్. అబ్బా సమయానికి టేప్ కూడా అయిపోయింది. అంటే ఏం కాదు, రోటర్ తిరిగే స్పీడ్ని మీకు తెలియడం చేయడం కోసం టేప్ అనేది అంటించడం జరిగింది. అయినా పర్లేదులే, చిన్నది అంటించాను. అంటే రోటర్ తిరిగినప్పుడు మీకు తెలియదు అని చెప్పేసి టేప్ అంటించడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, డైరెక్ట్లో పెట్టి ఆన్ చేయడం జరిగింది. మనకు బాడీకి సప్లై వస్తుందో చూసుకున్నప్పుడు చేతితో పట్టుకోవాలి, ఆన్ చేస్తే బాగానే తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని రన్నింగ్ స్పీడ్ కూడా బాగా తిరుగుతుంది. నెక్స్ట్ స్మూత్నెస్గా తిరుగుతుంది, డిస్టర్బెన్స్ సౌండ్ కూడా ఏం రావట్లేదు. ఎందుకంటే ఇది లాస్ట్ సాఫ్ట్ ఆరిపోవడం వల్ల ఈ డిస్టర్బెన్స్ సౌండ్ రావడం. నెక్స్ట్ ఒక్క నిమిషం తిరిగి తక్కువని పడి, అంటే ఒక బైక్ వెళ్ళే రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే అలా ఆగుద్ది, అలాగే సడన్గా ఆగిపోవడం జరిగేది అనమాట. అయితే దీన్ని ఓపెన్ చేస్తేనే కానీ ప్రాబ్లం ఏంటనేది తెలియదు. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసారు కదా, ఆ సాఫ్ట్ అనేది మొత్తం గాడి కొట్టేయడం జరిగింది. అందువల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఇప్పుడు దాన్ని రీఫిల్ చేసి నీట్గా లేదు మిషన్తో రన్నింగ్ స్మూత్గా పెట్టేసి తర్వాత మనం బేరింగ్లు అనేవి కొత్త రీప్లేస్మెంట్ చేసుకుని సిట్టింగ్ చేస్తే నార్మల్ రన్నింగ్ అయితే వస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కొంచెం బేరింగ్స్లో ఆయిల్ అనేది వేసుకుంటే కొంచెం బెటర్. ఆయిల్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ ఫ్యాన్ అన్నది బ్యాక్ సైడ్ లాక్ చేసుకోవాలి. ఫ్యాన్ దేనికంటే ఇది తిరిగే మూమెంట్లో కొంచెం గాలి తగిలి హోయిండింగ్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా కొంచెం ప్రొటెక్షన్ అయితే చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.